పరిధిలోని పలు డివిజన్లలో పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీలు. శుక్రవారం 115 బాలాజీనగర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి చారుమతి దేవికి మద్దతుగా ఎమ్మెల్యే రాజసింగ్ ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు, మీరు చూస్తున్నారు అందరు. వాళ్ళ కౌంటర్ లో ఏమీ కూడా దమ్ము లేదు. ఇవాళ దాదాపు 6 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఉంది. ఇవాళ కానీ ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ మీరు కూడా చూస్తున్నారు, రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ ఉందా? మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి ఒక్క డివిజన్ లో ఎక్కడ ఎక్కడ ఈ ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ టిఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారు, ఎక్కడ ఏ డివిజన్ లో కూడా డెవలప్మెంట్ మనం చూస్తే జీరో, జీరో డెవలప్మెంట్ ఉంది. ఇవాళ కేటీఆర్ గారు అంటారు, ఇవాళ మేము ఇన్ని హైవేస్ తయారు చేసినాం, మేము అది చేసినాం, మేము ఇది పీకినాం, మేము అది పీకినాం. ఏం పీకినాం మా అందరికీ తెలుసు, ప్రజలు కూడా తెలుసు. చేసేది ఇంత కానీ చెప్పేది ఇంత. ఇవాళ బస్తీ దవాఖానా గురించి మీరు మాట్లాడతారు, అది మీరే చేసినారా? మీ మా కాపీ చేయలేదా? ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్క రైతుకి హెల్పింగ్ జరగాలి, ప్రతి ఒక్క ఊరికి ఒక హాస్పిటల్ ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది రాకూడదు అని ప్రతి ఒక్క ఏరియాలో హాస్పిటల్ ఓపెన్ చేస్తే మన ఇక్కడ కూడా నిధులు వచ్చినాయి. మళ్ళా మా నిధులు లేదా బస్తీ దవాఖానాకి? నేను ఇవాళ అడుగుతున్నా, కానీ వీళ్ళు చెప్పేది ఏంది? ఏమి నిధులు లేదు, మేమే అది చేస్తున్నాం. ఇవాళ ఎన్నో హైవేస్ రోడ్లు తయారవుతున్నాయి కేంద్రం నుంచి, కానీ వీళ్ళు చెప్తారేంది? అది కూడా మేమే చేస్తున్నాం, కేంద్రం ఏం చేస్తలేదు అని. ఇది కూడా చూడా మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ 2 లక్షలు 2 బిహెచ్కి కడతామని నిధులు సెంటర్ నుంచి తీసుకొని వచ్చినారు, కానీ కట్టడది ఏంది? మనం చూస్తే దాదాపు ఒక 5000 6000 అనుకుంటా. అర్థం చేసుకోండి, నా బూత్ని నేను గెలుచుకుంటా అట్లాంటి భావన మీరు అందరూ రావాలి. అది వస్తేనే మన భారత్ మాతాకి సౌండ్ చాలా తక్కువ ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై సీతారాం, జై సీతారాం. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ ఫుల్ ప్రచారం, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వాళ్ళు బలం పెడుతున్నారు. కానీ ఇవాళ బాలాజీనగర్ మా అక్క గురించి మన చారు మతిదేవి గారికి ఇవాళ నేను ప్రచారంకి ఇవాళ వచ్చినాను. అదేవిధంగా నా ఎంబడి మా పెద్దరెడ్డి అన్న ఎక్స్ మినిస్టర్ గారు కూడా వచ్చినారు. ఇంకా వేదిక పైన వినోద్ గారు, కుమార్ స్వామి గారు, అదేవిధంగా మా జీవన్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మా కాంతారావు గారు, ఇంకా మా చానా మా మిత్రులు, మా కార్యకర్తలు, నా అన్న తమ్ముడు అందరు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ డివిజన్ గెలవాలని మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదం. ఇప్పుడు మన ఒక రైలు వస్తుంది మధ్య నుంచి, మధ్యలో కొన్ని కుక్కలు జమ అయిపోయినారు. కుక్కలు జమ అయి భవ భవ భవం అని అరుస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు కదా, కుక్కలు అరుస్తే పులి ఆగదు. కుక్కలు అరుస్తే పులి ఆగుతదా? ఆగుతదా? కుక్కలు అరిసే కుక్కలు వాళ్ళు పనిచేస్తుంది. కానీ మన ప్లాన్ ఏంది, మన టార్గెట్ ఏంటి? జనాలు సేవ చేయాలి, ప్రజలు మనసులో మనం ఉండిపోవాలి. ఇవాళ ఆ టిఆర్ఎస్ వాళ్ళు మధ్యలో మన రైలు ఆపి ఏదో ఒక కొట్లా